ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలమైన ముక్కల గ్రామ రెవెన్యూ పరిధిలోని బయ్యన స్వామి గూడెంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్మించిన గృహాలలో కొన్ని గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి కనీస మౌలిక సదుపాయాలు లేక అడవిలో నిర్మించిన ఈ గృహాలకు నీటి వస్తి లేదు, తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని గిరిజనులు తెలియజేశారు. ఈ క్రమంలో మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా వికలాంగుడైన దాసరికొండయ్య, సన్ ఆఫ్ గురవయ్య, తన చిన్నతనంలోనే అన్నింటికీ ఆధారమైన తన కుడి చేతిని కోల్పోయి వికలాంగుడయ్యాడు. నేను ఎలాంటి పనులు చేయలేనని ఎన్నిసార్లు పెన్షన్ కోసం అధికారులకు అర్జీలు పెట్టినా పెన్షన్ మంజూరు కాలేదని తెలియజేశారు. గిరిజన చెంచు కాలనీ వాసులు తమకు తాగునీరు లేవని, కూలి పనులకు వెళ్లాలన్నా కూడా పనులు లేవని, చాలా కష్టంగా జీవనం సాగిస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ నీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉందా? బయ్యన్నగూడెంలో? బయ్యన్నగూడెంలో సార్. ఎక్కడ మీ స్వగ్రామం? ఎక్కడ? చింతలముడు సార్. చింతలముడు అయితే వచ్చి ఇక్కడ మీకు ఇక్కడ ఇల్లు ఇచ్చారు, ఇక్కడే ఉంటున్నారు. పెన్షన్ కు నువ్వు అప్లై చేసుకున్నావా, చేసుకోలేదా? రాలేదు. ఎవరైనా కలిసి అడిగినా ఎందుకు రాలేదని? పోయినా సార్. ఎంఆర్ పెళ్ళైందా నీకు? పిల్లలు ఉన్నారా? మరి నీ కుటుంబ పోషణ ఎలాగా? మరి నువ్వేం పని చేస్తావు? అధికారులు నీకు పెన్షన్ మంజూరు చేయలేదు. నువ్వు అప్లై చేసుకున్నా కూడా చేయలేదు. వాలంటీర్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని సర్వే చేసుకుంటారు?